హాయ్ ఫ్రెండ్స్, ఇది ఐక్యూ Z9S ప్రో. ఇది 25,000 రూపాయల ప్రైస్ పాయింట్లో లాంచ్ అయిన కొత్త ఫోన్ అనమాట. ఇది బేస్ మోడల్ 8+128 GB, ప్రైస్ వచ్చేసరికి 25,000 రూపీస్ ఉంటుంది. ఈ రోజు వీడియోలో దీని ఫుల్ రివ్యూ మనం చూద్దాం. అసలు బేస్ మోడల్ 25,000 రూపాయలకి కొనొచ్చా లేదా, దీనిలో ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి, మైనస్ పాయింట్స్ ఏమున్నాయి, ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ని కన్సిడర్ చేయొచ్చు, ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ని కన్సిడర్ చేయకూడదు, ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మాట, దాదాపు ఒక సంవత్సరం నుంచి అంటే ఐక్యూ Z7 Pro లాంచ్ కాక ముందు నుంచే అంటే దాదాపు లాస్ట్ ఇయర్ జూన్ నుంచి దాదాపు మార్కెట్లో లాంచ్ అయ్యే ప్రతి ఒక్క మొబైల్, కొద్దిగా నాకు వాల్యూ ఫర్ మనీ అండ్ మంచిగా అనిపించిన ప్రతి మొబైల్ కూడా కొన్ని రివ్యూ చేయడానికి నిన్న సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాను. అండ్ ప్రతి మొబైల్ కూడా దాదాపు రివ్యూ చేస్తున్నాను, 100% మీకు ఇంట్రెస్ట్ ఉన్న మొబైల్స్ అన్ని కూడా కొన్ని రివ్యూ చేయడానికి నేను అయితే ట్రై చేస్తున్నాను. ఇందుకు ప్రతిఫలంగా నేను ఆశించేది ఒకటే, నేనేదో అందరిలాగా మీకోసం జెన్యున్ రివ్యూ చేస్తున్నా, ఇదేం చెప్పను, నేనేం మీకోసం చేయట్లేదు, నా ఛానల్ నేను గ్రో చేసుకోవడం కోసం చేస్తున్నాను. నా ఛానల్ గ్రో కావాలంటే ప్రతి మొబైల్ రివ్యూ నా ఛానల్లో పడాలి అండ్ ప్రతి రివ్యూ కూడా జెన్యున్ గా ఉండేటట్టు నేను చూసుకోవాలి. ప్రెసెంట్ అయితే నేను అదే చేస్తున్నా. అండ్ ఇప్పుడు మన ఛానల్ దాదాపు 80,000 సబ్స్క్రైబర్స్ దగ్గరగా వచ్చింది, ఇంకా ఒక 500 మంది ఉన్నారు 80,000 సబ్స్క్రైబర్స్ కావడానికి. తొందరగా 500 మంది సబ్స్క్రైబర్స్ వస్తే 80K మార్క్ చూద్దాం. అండ్ ఇయర్ ఎండ్ లోపు వీలైతే September 20 లోపు 100K కొట్టాలని నా ఆశ. అత్యాశ అనుకోవచ్చు September 20 లోపు 100K కొట్టడం, బట్ సాయశక్తిలో ప్రయత్నిద్దాం. వీలైనంత వరకు సపోర్ట్ చేయండి. రివ్యూ మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా కానీ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఛానల్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ అకౌంట్ యాక్టివేట్ చేసుకోండి, ఛానల్ మీద మీ లవ్ అండ్ సపోర్ట్ చూపించండి. థ్యాంక్ యూ. ఇంకా వీడియోలో కంటిన్యూ అవుదాం. ఫస్ట్ మనం బాక్స్ కంటెంట్ చూసామంటే బాక్స్ లో మీకు ప్రతిదీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ బాక్స్ లో ఫస్ట్ ఫోనే ఉంటుంది. తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ట్రాన్స్పరెంట్ కేస్ ఒక 4 రోజులు మీరు వాడుకోవచ్చు, దాని తర్వాత ఈ కేస్ అయితే ఎల్లో అయిపోయింది. అండ్ దీంతో పాటు ఆబ్వియస్లీ కొంత పేపర్ వర్క్ ఉంటుంది. 80W ఛార్జింగ్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ USB Type-A to Type-C ఛార్జింగ్ కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్ లోనే మీకు ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే ఫోన్ మీద ఉంటుంది. అండ్ చాలా మంది సార్ వాల్యూ గురించి కూడా అడుగుతున్నారు. ఈ ఫోన్ కి హెడ్ సార్ వాల్యూ వచ్చరికి 0.950 W/kg ఉంది. అండ్ బాడీ సార్ వాల్యూ వచ్చరికి 0.830 W/kg ఉంది. ఇండియాలో మనకి లిమిట్ వచ్చరికి 1.60 W/kg, ఇది అండర్ ద లిమిట్ ఉందనే చెప్పుకోవాలి. అండ్ ఇక మెయిన్ రివ్యూలోకి వెళ్ళామంటే ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. దీనిలో మీకు రెండు కలర్స్ ఉంటాయి. ఒకటి లక్స్ మార్బుల్ అని ఒక కలర్ ఉంటుంది, అది వచ్చరికి వైట్ కలర్. అది వచ్చరికి వెనకాల మీకు మార్బుల్ టైప్ ఫినిష్ లో వస్తుంది, బ్యాక్ సైడ్ అంతా కూడా దానిలో మీకు ప్లాస్టిక్ ఉంటుంది. అండ్ ఇంకోటి నా దగ్గర ఉంది ఫ్లేమ్ బాయ్ అండ్ ఆరెంజ్, ఇది వచ్చరికి ఆరెంజ్ కలర్, ఇది మీకు లెదర్ బ్యాక్ తోటి వస్తుంది. అండ్ చుట్టూ ఉండే ఫ్రేమ్ వచ్చరికి పాలికార్బోనేట్ ఫ్రేమ్ ఉంటుంది రెండు ఫోన్స్ లో కూడా. సో ఈ రెండు కలర్స్ ఏది పిక్ చేసుకోవాలనేది మీ ఇష్టం. నాకైతే ఈ ఫ్లేమ్ బాయ్ అండ్ ఆరెంజ్ కంటే కూడా లక్స్ మార్బులే నచ్చింది, ఎందుకంటే ఈ ఆరెంజ్ కలర్ నేను ఆల్రెడీ ఐక్యూ నియో 7 Pro లో చూసా. ఆ ఆరెంజ్ కలర్ కి ఈ ఆరెంజ్ కలర్ కి నాకు పెద్ద తేడా ఏం కనిపించలే. ఆరెంజ్ కలర్ నేను ఆల్రెడీ చూసా కాబట్టి ఇది నాకు అంత నచ్చలేదేమో. వైట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కెమెరా మాడ్యూల్ వచ్చేసరికి ఇది మీకు ఫ్లాగ్షిప్ ఐక్యూ ఫోన్, ఐక్యూ 12 ఎట్లాంటి కెమెరా మాడ్యూల్ ఉండదు, అట్లాంటి కెమెరా మాడ్యూల్ అయితే తీసుకొని వచ్చారు. డిజైన్ అయితే మాత్రం చూడడానికి యూనిక్ గా అపీలింగ్ గా ఉంది, ఏ కలర్ అయినా కానీ మీకు డిజైన్ అయితే మాత్రం చూడడానికి బాగుంది. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగుంది. ప్రెసెంట్ ఇది లెదర్ బ్యాగ్ కాబట్టి గ్రిప్పీగా ఉంది ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే. అండ్ ఫోన్ అయితే వెయిట్ మెషిన్ మీద చెక్ చేసినప్పుడు లైట్ వెయిట్ ఉంది, 190 grams అయితే ఉంది లెదర్ బ్యాక్ వేరియంట్. కాకపోతే ఎందుకో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ నాకు అంత బ్యాలెన్స్డ్ గా అనిపించలేదు. టాప్ సైడ్ ఎక్కువ వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది, చేతిలో పట్టుకున్నప్పుడు ఇట్లా ఫోన్ పట్టుకున్నాం అంటే ఈ కెమెరా మాడ్యూల్ వల్ల ఏమో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే అంత కరెక్ట్ గా లేదు. 190 grams అనేది నా దృష్టిలో లైట్ వెయిటే, బట్ ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు అయితే అంత లైట్ వెయిట్ అయితే అనిపించలేదు, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే అంత కరెక్ట్ గా లేదనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలంటే ఇది 6.77 inch 3D curved AMOLED డిస్ప్లే తోడు వస్తుంది, ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది. డిస్ప్లే ఇది మీకు 10-bit డిస్ప్లే, HDR10+ సర్టిఫికేషన్ ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 4500 nits అని వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. అండ్ డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది, ఈ ప్రైస్ కి తగ్గట్టుగానే మంచి డిస్ప్లే అయితే ఆఫర్ చేశారు. కాకపోతే ఈ ప్రైస్ లో బెటర్ నాకు ఎందుకు 1.5K ప్యానల్ ఇచ్చి ఉంటే బాగుండు అనిపించింది. ఫుల్ HD ప్లస్ అనేది ఆ ప్రైస్ లో కొద్ది కామన్ అయిపోయింది. ఎట్లాగో దీని ప్రైస్ 25,000 రూపాయలు పెట్టారు కాబట్టి నేను ఈ ప్రైస్ లో ఇక్కడ 1.5K ప్యానల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను, అదైతే నాకు ఒకటి అనిపించింది. అండ్ అదొకటి పక్కకు తీసేస్తే డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది, కర్వ్ డిస్ప్లే కాబట్టి మీకు చూసినప్పుడు మంచి ప్రీమియం ఫీల్ ఉంటుంది. అండ్ డిస్ప్లే వాడుతున్నప్పుడు కూడా 120Hz రిఫ్రెష్ రేట్ తోడు వస్తుంది కాబట్టి మంచి ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ వచ్చేసరికి షార్ట్ సెన్సేషన్ అప్ గ్లాస్ అయితే వీళ్ళు యూస్ చేస్తారు. వీళ్ళు ప్రతి ఐక్యూ ఫోన్ లో కూడా షార్ట్ సెన్సేషన్ గ్లాస్ యూస్ చేస్తారు. ఇదైతే కొద్దిగా మార్చుకుంటే మంచిది, నేను ఎప్పటి నుంచో రివ్యూస్ లో చెప్తానే ఉన్నా. కార్నింగ్ గోరిల్లా గ్లాస్ ఇస్తే బెటర్, ఈ ప్రైస్ లో అన్ని ఫోన్స్ కూడా దాదాపు కార్నింగ్ గోరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఆఫర్ చేస్తాయి. సో దీంట్లో కూడా అట్లా మంచి షార్ట్ సెన్సేషన్ గ్లాస్ అనేది బ్యాడ్ ప్రొటెక్షన్ అని చెప్పట్లేదు, బట్ ట్రస్ట్ వర్తి ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తే కొద్దిగా బాగుంటుంది. అండ్ యూట్యూబ్ లో అయితే 4K HDR వీడియో అయితే ప్లే చేస్తుంది, కాకపోతే 4K HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు వీడియో అయితే లాగ్ అయిపోతుంది, మరి అంత స్మూత్ గా అయితే రావట్లేదు. అండ్ అప్పుడప్పుడు స్టక్ అయిపోయి వీడియో అయితే ఆఫ్ అయిపోతుంది, హోమ్ స్క్రీన్ లోకి వెళ్ళిపోతుంది. సో HDR వీడియో ప్లే చేసే దగ్గర చిన్న ప్రాబ్లం అయితే ఉంది, సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా దీన్ని అయితే ఫిక్స్ చేస్తారు అనుకుంటున్నా. మాక్సిమం ఇదైతే పెద్ద ఇష్యూ కాదు, ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఫిక్స్ చేస్తారు. అండ్ వైడ్ 111 సర్టిఫికేషన్ తోడు వస్తుంది,
అమెజాన్ ప్రైమ్ వీడియో 1080p హెచ్డి క్వాలిటీలో అయితే స్ట్రీమ్ చేస్తుంది. అండ్ బ్రైట్నెస్ వీళ్ళు అడ్వర్టైజ్ చేసింది అయితే 4500 nits, కాకపోతే నాకు వచ్చిన పీక్ బ్రైట్నెస్ అయితే మాత్రం 1700 nits చేంజ్ అయితే వచ్చింది. సో నేను హెచ్డిఆర్ వీడియో ప్లే చేస్తున్నప్పుడు ఇంత బ్రైట్నెస్ అయితే నాకు వచ్చింది. అండ్ నేను అవుట్డోర్కి తీసుకెళ్ళి నార్మల్గా చెక్ చేసినప్పుడు అయితే నియర్ 900 nits బ్రైట్నెస్ అయితే వస్తుంది. వీళ్ళు అడ్వర్టైజ్ చేసినట్టు 4500 nits అయితే నాకు రాలేదు. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా కొద్దిగా నాకు తక్కువనే అనిపించింది. సో సన్లైట్లో 1200 దాకా వస్తే బ్రైట్నెస్ అయితే చాలా బాగుంటుంది. దీనిలో సన్లైట్ విజిబిలిటీ కూడా కొద్దిగా నాకు తక్కువ అనిపించింది. అండ్ ఇక ఆడియో గురించి మాట్లాడుకుంటే ఇది మీకు స్టీరియో స్పీకర్స్ తోడు వస్తుంది. కింద ఒక స్పీకర్ ఉంటుంది, ఇయర్ పీస్ రెండో స్పీకర్ లాగా యాక్ట్ అయింది. స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ అయితే బాగుంది, స్టీరియో స్పీకర్ సపరేషన్ కూడా బాగుంది. కాబట్టి ఈ ప్రైస్ లో ది బెస్ట్ అయితే కాదు. ఈ ప్రైస్ లో నేను చూసిన ది బెస్ట్ స్పీకర్స్ వచ్చేసరికి మోటోలో ఉంటాయి, మోటో H50లో ఉంటాయి. దీనిలో అయితే అంత బెటర్ స్పీకర్స్ అయితే లేవు. దాంతో కంపేర్ చేయకుండా చూస్తే దీనిలో స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, గుడ్ అని చెప్పుకోవచ్చు. బట్ దీనిలో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ వాల్యూమ్ వచ్చేసరికి వాల్యూమ్ ఎన్హైజర్ ఉంటుంది. దీనిలో నార్మల్ గా మీరు 300% వాల్యూమ్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ 300% వాల్యూమ్ అనేది కొద్దిగా గిమికి, ఎందుకంటే 300% వాల్యూమ్ అయితే బాగా లోడ్ వస్తుంది, కాకపోతే అంత క్వాలిటీ ఆడియో అయితే రాదు. మరీ స్పీకర్స్ అన్ని మఫిల్ అయిపోతున్నట్టు వస్తాయి. సో బెటర్ మీరు ఒకవేళ మంచి ఎక్స్పీరియన్స్ కావాలి, స్పీకర్స్ క్వాలిటీ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం 100% వాల్యూమ్లోనే వినండి. అండ్ ప్రాసెసర్ వచ్చరికి Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తోడు వస్తుంది. ఇది ఆ ప్రైస్లో మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ గేమింగ్ నోట్ ఇది మీకు బాగా హ్యాండిల్ చేస్తుంది. నేనైతే ఇక్కడ సిపియూ థ్రోటల్ టెస్ట్ ఆన్ చేశాను. సిపియూ థ్రోటల్ టెస్ట్ అయితే నాకు నిజంగా వండర్ అని చెప్పుకోవచ్చు. అసలు నో సిపియూ థ్రోటల్ డిటెక్టెడ్ అనమాట. సో ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అండ్ ఆప్టిమైజేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకా దీనిలో మీకు వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉండేది, 3000 mAh వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉండేది. సో టెంపరేచర్ కూడా సిపియూ థ్రోటల్ టెస్ట్ రన్ చేసినప్పుడు కానీ గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ కంట్రోల్లో ఉంది. అండ్ ఇక గేమింగ్ గురించి మాట్లాడుకుంటే బీజిఎం ఇది మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ వరకు హ్యాండిల్ చేస్తుంది. అండ్ హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో కూడా హ్యాండిల్ చేస్తుంది. నేనైతే హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్ ఆడాను. హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్ లో మీకు అంత స్మూతర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. నార్మల్ గా మీరు ఆడుకోవచ్చు హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్ హై గ్రాఫిక్స్ లో ఆడుకోవచ్చు. బట్ మీరు ఆడేటప్పుడు అప్పుడప్పుడు మీరు కొద్దిగా టఫ్ లాబీస్ లో ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అలా కాకుండా స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో అయితే మాత్రం మీకు చాలా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండేది. గేమింగ్ పరంగా కూడా ఈ ఫోన్ నా ప్రైస్ లో కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈవెన్ గైరోస్కోప్ సెన్సర్ కూడా మీరు ఒకవేళ గైరో ప్లేయర్స్ అయితే మంచి క్యాలిబ్రేషన్ తోడుతుంది. గైరోస్కోప్ సెన్సర్ కూడా మంచిగా యాక్యురేట్ గా బాగా వర్క్ అవుతుంది. అండ్ బ్యాటరీ వచ్చరికి 5500 mAh బ్యాటరీ తోడొస్తుంది, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5500 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. ఎంత హెవీ యూజర్ అయినా కానీ ఈజీగా మీరు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే బ్యాటరీ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ తోడొస్తుంది కాబట్టి ఛార్జింగ్ కూడా మీకు కొద్దిగా తొందరగానే అయితే 0-100% వితిన్ 45 minutes, దాదాపు 45 minutes to 50 minutes లో ఇది మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి ఇది మీకు అంత ఫాస్ట్ గా ఛార్జ్ అవ్వాలంటే ఇక్కడ బ్యాటరీ హెల్త్ అండ్ ఛార్జింగ్ లో ఫాస్ట్ ఛార్జింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుంటేనే వితిన్ 45 minutes ఛార్జ్ అవుతుంది, అంటే 80W స్పీడ్ లో అవుతుంది, లేదంటే కొద్దిగా టెంపరేచర్ కి తగ్గట్టు స్లోగా అవుతుంది. అండ్ ఇక ఫైనల్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 MP కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ తోడు వస్తుంది. ఇది సోనీ MX882 సెన్సర్. సెకండరీ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. థర్డ్ కెమెరా 2 MP డెప్త్ సెన్సర్ ఉంటుంది. అండ్ ఫ్లాష్ లైట్ కూడా ఇది మీకు ఆరా ఫ్లాష్ లైట్ తోడు వస్తుంది. ఇది నార్మల్ ఫ్లాష్ లైట్ తోటి కంపేర్ చేస్తే కొద్దిగా సాఫ్ట్ లైటింగ్ లిమిట్ చేస్తుంది. సో మరీ నైట్ టైం ఎక్స్ట్రీమ్ లో లైట్ సిచ్యువేషన్ లో ఈ ఫ్లాష్ లైట్ పర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా బాగుంటుంది నార్మల్ ఫ్లాష్ లైట్ తోటి కంపేర్ చేస్తే. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 MP కెమెరా తోడు వస్తుంది. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నాం అంటే మెయిన్లీ బ్యాక్ సైడ్ నేను ప్రైమరీ కెమెరా గురించి మాట్లాడతా. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే 8 MP కెమెరా ఇచ్చారు. నాకైతే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అంత నచ్చలేదు. డే లైట్ లైనా కానీ లో లైటింగ్ సిచ్యువేషన్ లైనా కానీ దీని నుంచి మనం ఫోటోలు తీసుకోలేము, తీసుకునే వాడుకోలేము. ఒకవేళ వీళ్ళు ఫ్రంట్ కెమెరా ఏ బ్రాండ్ అయినా కానీ ఆఫర్ చేయాలంటే 8 MP కెమెరా కాదు, మోటో ఆఫర్ చేసినట్టు 13 MP కెమెరాను 16 MP కెమెరాను బెటర్ యూజబుల్ కెమెరా ఆఫర్ చేస్తే బెటర్. ఈ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గురించి 2 MP డెప్త్ సెన్సర్ గురించి ఈ వీడియోలో అసలు మాట్లాడను ఈ రివ్యూలో, ఎందుకంటే ఈ రెండు యూజ్లెస్ నన్ను అడిగితే. ప్రైమరీ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా గురించి అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా డే లైట్ అయితే మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాకపోతే ఒకటి ఎక్స్పోజింగ్ ఇష్యూ అయితే నేను ఒకటి నోటీస్ చేశాను. హెచ్డిఆర్ ఆల్ లో ఉన్నప్పుడు కూడా ఎక్స్పోజర్ కంట్రోల్ అయితే మరీ అంత పర్ఫెక్ట్ గా లేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండింటిలో ఇష్యూ అయితే ఉంది. కొద్దిగా స్కైస్ ని వాటిని సరిగ్గా డిటెక్ట్ చేయలేకపోతుంది, కొద్దిగా బాగా వైట్ గా తీసేసుకుంటుంది. ఎక్స్పోజర్ కంట్రోల్ అయితే ఇంకొద్దిగా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. అండ్ అదొక్కటి తప్పించి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అయితే మాత్రం డే లైట్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. మంచి కలర్స్ ఉన్నాయి, జూమ్ చేసినప్పుడు మంచి డీటెయిల్స్ ఉన్నాయి. ఓవరాల్ గా ఎక్స్పోజర్ ఇష్యూ ఒకటి తప్పించి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాలో కంప్లైంట్ చేయడానికి అయితే తేలేదు. అండ్ కొద్దిగా లో లైటింగ్ సిచ్యువేషన్ వెళ్ళిపోతే లో లైటింగ్ సిచ్యువేషన్ లో అసలు కెమెరా పనితరం బయటపడింది. లో లైటింగ్ సిచ్యువేషన్ లో కూడా బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అయితే మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. నేను లో లైటింగ్ పర్ఫార్మెన్స్ అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మరీ ఎక్స్ట్రీమ్ లో లైట్ సిచ్యువేషన్, అసలు లైట్ లేని సిచ్యువేషన్ వెళ్తే కొద్దిగా నాయిస్ వస్తుంది, కానీ ఒక బెడ్ లైటింగ్ కండిషన్ లాంటి లైటింగ్ ఉన్నా కానీ చాలా మంచి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేస్తున్నాయి. ఇక్కడ ఈ పర్టికులర్ శాంపుల్ చూడొచ్చు, ఇమేజ్ అయితే చాలా బాగా తీసుకుంది. అక్కడ యాక్చువల్ గా అంత లైట్ లేదు, నైట్ మోడ్ లో ఇది క్యాప్చర్ చేసింది. నైట్ మోడ్ లో కొద్దిగా ఒక 2 seconds టైం తీసుకుంటుంది. ఆ 2 seconds స్టేబుల్ గా పట్టుకున్నారంటే మాత్రం చాలా మంచి ఇమేజ్ అయితే క్యాప్చర్ అవుతుంది. సో నైట్ టైం పర్ఫార్మెన్స్ అయితే బ్యాక్ కెమెరా అది ఎస్పెషల్లీ వెరీ ఇంప్రెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి డే లైట్ లో ఫ్రంట్ కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఆబ్వియస్లీ ఎక్స్పోజింగ్ ఇష్యూ అయితే అవుతుంది, కాకపోతే 16 MP కెమెరా కాకుండా కొద్దిగా 32 MP కెమెరా అయితే ఖచ్చితంగా ఈ ప్రైస్ రేంజ్ లో నీడెడ్ అని చెప్పుకోవచ్చు. 25,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా
32 మెగాపిక్సెల్ కెమెరా అయితే నీడెడ్. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది బట్ ఖచ్చితంగా 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే కావాలి. ఆ ప్రైస్ లో ఇంకొద్దిగా బెటర్ అయితే ఉండొచ్చు డే లైట్ లోనే కానీ ఎల్ఈడీ లైట్ సిచ్యువేషన్ నాకైతే అదొకటి అనిపించింది. డే లైట్ అయితే మాత్రం ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, కలర్స్ మంచిగా క్యాప్చర్ చేస్తుంది, జూమ్ చేసినప్పుడు డీటెయిల్స్ బాగున్నాయి. కొద్దిగా లో లైట్కి వెళ్తే కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది, కొద్దిగా స్కిన్ అంతా కూడా కొద్దిగా సాఫ్ట్ చేసి చూపిస్తుంది, డీటెయిల్స్ అయితే కొద్దిగా మిస్ అవుతున్నాయి. సో ఎస్పెషల్లీ ఫ్రంట్ కెమెరా లో లైట్ పర్ఫార్మెన్స్ బెటర్ గా ఉండాలంటే హై రెజల్యూషన్ కెమెరా వీళ్ళు ఆఫర్ చేయాలి, లేదంటే ఆప్టిమైజేషన్ అయినా బెటర్ గా చేయాలి. అండ్ ఇక పోర్ట్రేట్ షాట్స్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలి. బ్యాక్ కెమెరా నుంచి మీరు 2x లో పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు. 2x పోర్ట్రేట్స్ అయితే మీకు చాలా బాగా వస్తున్నాయి. ఈ 2x పోర్ట్రేట్స్ కోసం డెడికేటెడ్ సెన్సర్ అయితే లేదు, మెయిన్ కెమెరానే క్రాప్ ఇన్ అయ్యి డిజిటల్ జూమ్ చేసి 2x లో పోర్ట్రేట్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. 2x లో క్రాప్ ఇన్ పోర్ట్రేట్ షాట్స్ తీసినా కానీ డీటెయిల్స్ విషయంలో గుడ్ అని చెప్పుకోవచ్చు. మరి ఐకు Z9S లో చూసినంత దారుణంగా అయితే లేదు. ఐకు Z9S లో అయితే క్రాప్ అయ్యి పోర్ట్రేట్ షాట్ తీసినప్పుడు డీటెయిల్స్ అయితే చాలా మిస్ అవుతున్నాయి, బట్ దీనిలో ఆ ప్రాబ్లం అయితే లేదు. క్రాప్ చేసి ఫోటో తీసినా కానీ 2x లో ఫోటో తీసినా కానీ పోర్ట్రేట్ షాట్ అయితే చాలా బాగా వస్తుంది, జూమ్ చేసినా కానీ గుడ్ అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ ఉన్నాయి. మరి తోపు తురు అని చెప్పట్లేదు, బట్ ఓవరాల్ గా ఫోటో మీకు చూడడానికి చాలా బాగుంది అండ్ డీటెయిల్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. అండ్ 1x పోర్ట్రేట్స్ కూడా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగా వస్తున్నాయి. బట్ 1x పోర్ట్రేట్స్ కంటే కూడా మీకు ఎప్పుడు కూడా 2x పోర్ట్రేట్స్ నచ్చుతాయి. అండ్ ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కాబట్టి అప్పుడప్పుడు రెండు కెమెరాస్ లో ఎస్పెషల్లీ బ్యాక్ కెమెరాస్ లో కొద్దిగా ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లం అయితే ఉంది. పర్టికులర్ గా మీరు ఫార్ ఉన్న ఆబ్జెక్ట్ ని 1x లో ఫోటో తీసినప్పుడు కొద్దిగా ఎడ్జ్ డిటెక్షన్ అక్కడక్కడ మిస్ అవుతుంది. అండ్ ఇక వీడియో గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా నుంచి 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, స్టెబిలైజేషన్ ఉంటుంది. బ్యాక్ కెమెరా వీడియో డే లైట్ లో మీకు చాలా మంచి వీడియో వస్తుంది. కాబట్టి చెప్పే కదా ఈ బ్యాక్ కెమెరా వీడియో డిపార్ట్మెంట్ లో కూడా కొద్దిగా ఎక్స్పోజింగ్ ఇష్యూ అయితే ఉంది. ఆ ఎక్స్పోజింగ్ ఇష్యూని కొద్దిగా తగ్గించి కొద్దిగా వెల్ బ్యాలెన్స్డ్ ఎక్స్పోజర్ ఇస్తే చాలా బాగుంటుంది. అదొకటి తప్పించి వీడియో క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది, వీడియోలో మంచి డీటెయిల్స్ ఉన్నాయి అండ్ స్టెబిలైజేషన్ బాగుంది. లో లైటింగ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయినా కానీ మీకు కొద్దిగా మంచి లైటింగ్ ఉంటే వీడియో అయితే మీకు చాలా బాగా వస్తుంది. వీడియోలో కొద్దిగా తక్కువ నాయిస్ క్యాప్చర్ చేస్తుంది, వీడియోని బ్రైట్ చేసి చూపించడానికి ట్రై చేస్తుంది అండ్ నాయిస్ కూడా మీకు అంతేం క్యాప్చర్ చేయట్లేదు. కొద్దిగా ఇనఫ్ లైటింగ్ ఉంటే మాత్రం లో లైటింగ్ సిచ్యువేషన్ కూడా చాలా బాగుంది. కాకపోతే మరీ ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతే అక్కడ కొద్దిగా కెమెరా అయితే స్ట్రగుల్ అవుతుంది. అండ్ ఫ్రంట్ కెమెరాలో వచ్చేసరికి మాక్సిమం 1080p 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాలో స్టెబిలైజేషన్ లేదు, ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ కూడా బాగుంది, ఫ్రంట్ కెమెరాలో కూడా మంచి కలర్స్ ఉన్నాయి, మంచిగా వీడియో ఉంది అండ్ వీడియోలో డీటెయిల్స్ కూడా మీకు చాలా బాగున్నాయి. కాకపోతే ఒకటే ఫ్రంట్ కెమెరాలో మైనస్ ఏంటంటే స్టెబిలైజేషన్ ఇచ్చి ఉండాలనిపించింది. అండ్ 4K వీడియో ఫ్రంట్ కెమెరాలో కూడా 4K వీడియో ఆఫర్ చేస్తే చాలా బాగుండేది. అండ్ లో లైటింగ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతే కొద్దిగా లైటింగ్ ఉన్నా కానీ మీకు ఫ్రంట్ కెమెరా వీడియో అయితే పనిగానిస్తుంది, నో ప్రాబ్లం. కొద్దిగా నాయిస్ ఉంటుంది బట్ అయినా కానీ వీడియో చూడడానికి బాగానే ఉంటుంది. మరీ ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచ్యువేషన్కి వెళ్తే అక్కడ అసలు లైట్ లేదనుకుంటే అక్కడ ఫ్రంట్ కెమెరా అయితే కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అసలు మాట్లాడుకొని వేసిన అనేది మీకు 1080p 30fps వరకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వీడియో క్యాప్చర్ చేసి ఇది నాకు డే లైట్ లో కూడా అసలు నచ్చలేదు. మీకు మంచి ఎండ ఉన్నప్పుడు డే లైట్ లో కూడా ఇది మీకు సరైన వీడియో అయితే క్యాప్చర్ చేయట్లేదు. ఇంకా లో లైట్ సంగతి తీసి పక్కన పెట్టండి. అండ్ బొకే వీడియో కూడా క్యాప్చర్ చేయొచ్చు. బొకే వీడియో అయితే 720p లో క్యాప్చర్ చేయొచ్చు. 720p కాకుండా కనీసం బొకే వీడియో 1080p ఇచ్చి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా బొకే వీడియో అయితే చూడడానికి బాగానే ఉంది, హెచ్డి డిటెక్షన్ కూడా నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ ఇక ఆర్ఆఫ్ ఫ్లాష్ లైట్ నైట్ టైమ్ లో అయితే ఆర్ఆఫ్ ఫ్లాష్ లైట్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అసలు లైటింగ్ లేని సిచ్యువేషన్ లో కూడా మీరు ఫ్లాష్ యూస్ చేసి ఫోటో తీస్తే మంచి సాఫ్ట్ లైటింగ్ వస్తుంది. అండ్ ఇంకోటి ఆర్ఆఫ్ ఫ్లాష్ లైట్ తోటి పోర్ట్రేట్ షాట్ లో ఒక ఎఫెక్ట్ ఉండేది ఫ్లాష్ పోర్ట్రేట్ అని, ఇదైతే నాకు చాలా ఇష్టం. ఇక్కడ సాంపిల్స్ చూడవచ్చు, ఇక్కడ అసలు లైటింగ్ లేదు, ఫ్లాష్ పోర్ట్రేట్ యూజ్ చేసి పోర్ట్రేట్ షాట్ తీసాం. 2x పోర్ట్రేట్స్ కానీ 1x పోర్ట్రేట్స్ కానీ అన్ని కూడా ఎక్సలెంట్ గా వచ్చినాయి, చూడడానికి చాలా బాగున్నాయి. సో ఇది ఓవరాల్ గా కెమెరా పరంగా. కెమెరా అయితే మాత్రం బ్యాక్ కెమెరా అయితే మాత్రం నేను ఫుల్లీ సాటిస్ఫై చేసింది, ఫ్రంట్ కెమెరా కొద్దిగా మిస్ కొట్టింది. ఫ్రంట్ కెమెరా కూడా కొద్దిగా 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చింది, చాలా బాగుండేది. బ్యాక్ సైడ్ కెమెరా అయితే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. బ్యాక్ కెమెరా పరంగా అయితే మాత్రం చాలా మంచి కెమెరా ఫోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే స్టీరియో స్పీకర్ వస్తుంది, ఆల్రెడీ చెప్పాను. 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు అండ్ డాల్బీ అట్మోస్ అయితే ఉండదు అండ్ NFC హైరస్ ఆడియో ఇట్లాంటివి కూడా ఉండదు. అండ్ మీరు మెమరీ కార్డు కూడా వేసుకోలేరు, దీనిలో ఓన్లీ మీరు 2 నానో సిమ్ కార్డులు మాత్రం వేసుకోగలరు. అండ్ సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తోడు వస్తుంది, ఇది మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ ఫాస్ట్ ఉంది, ఫింగర్ పట్టంగానే వితిన్ 1 సెకండ్ అన్లాక్ అయిపోతుంది. అండ్ ఐపీ రేటింగ్ వచ్చేసరికి IP64 రేటింగ్ తోడు వస్తుంది. IP64 అంటే ఇది కంప్లీట్ డస్ట్ రెసిస్టెంట్, కానీ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. చిన్న చిన్న తుప్పర్లు చిన్న చిన్న స్ప్రింకిల్స్ ఇది సర్వే అవుతుంది, కానీ తీసుకెళ్లి నీళ్ళలో ముంచేస్తే మాత్రం కష్టం, ఇది సర్వే కాదు. అండ్ ఇక సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 14 తోడు వస్తుంది, ఫంట చాయిస్ 14 తోడు వస్తుంది. దీనిలో మీకు అప్డేట్స్ వచ్చేసరికి 2 ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ వీళ్ళు గ్యారంటీ చేస్తున్నారు అండ్ 3 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. అంటే Android 16 వరకు దీనిలో మీకు అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇది కస్టమ్ వయస్ తోడు వస్తుంది కాబట్టి దీనిలో మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా ఉంటాయి, యాప్ లాక్ కానీ డ్యూల్ యాప్స్ కానీ ఇట్లాంటి ఫీచర్స్ అన్ని కూడా ఉంటాయి. అండ్ ఇది మీకు గూగుల్ డేలతో కూడా రావట్లేదు, ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేయాలన్నా కానీ అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తున్నట్టు ఏమి వినిపించదు. అండ్ కాల్ క్వాలిటీ సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే సిగ్నల్ రిసెప్షన్ బాగుంది, కాల్ క్వాలిటీ బాగుంది, కాల్ డ్రాపింగ్ ఇష్యూస్ అయితే నాకు ఎక్కడ కూడా నేను ఫేస్ చేయలేదు. ఇవి ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైస్ ప్రోస్ అండ్ కాన్స్ అయితే. ఇంకా ఓవరాల్ 25,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో కొనొచ్చా లేదా అంటే 25,000 రూపాయలకి అయితే కొనమని నేను సజెస్ట్ చేయను. 25,000 రూపాయలకు కాకుండా కార్డ్ ఆఫర్స్ తోటి
22,000 రూపాయలకి ఈ ఫోన్ వస్తే మాత్రం తీసుకోండి. 25,000 రూపాయలు నాకు ఎందుకో కొద్దిగా ఎక్కువ అనిపించింది, ఎస్పెషల్లీ ఫ్రంట్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా చూసినప్పుడు అయితే 25,000 రూపాయలు కొద్దిగా ఎక్కువ అనిపించింది. అండ్ ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవాలంటే లెదర్ బ్యాగ్ కావాలి, కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే కావాలి, మంచి బ్యాటరీ లైఫ్ కావాలి, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెసర్ పవర్ఫుల్ అయి ఉండాలి. అండ్ దాంతోపాటు బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా చాలా బాగుండాలి. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి, ప్రాసెసర్ పవర్ఫుల్ అయి ఉండాలి అండ్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా చాలా బాగుండాలి అనుకున్న వాళ్ళు ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు ఈ రెండింటిలో నాకు ప్రాసెసర్ ఇంపార్టెంట్ కాదు, కెమెరా ది బెస్ట్ కావాలి, అండ్ దీంతోపాటు కర్వుడ్ డిస్ప్లే, లెదర్ బ్యాక్, బెటర్ బ్యాటరీ లైఫ్ అన్ని కావాలనుకుంటే మోటో H50 ఫ్యూజన్ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. అది దీనికంటే తక్కువ ప్రైస్లోనే వస్తుంది, 22,000-23,000 రూపాయలకి వచ్చేస్తుంది. దానిలో మీకు ప్రాసెసర్ కొద్దిగా డౌన్ గ్రేడ్ అవుతుంది, స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉండేది, దానిలో దీనంత పర్ఫార్మెన్స్ ఉండదు. ప్రాసెసర్ డిపార్ట్మెంట్ ఒక్క దాంట్లోనే అది దీంతో కంపేర్ చేస్తే తగ్గుతుంది, మిగతా ప్రతి డిపార్ట్మెంట్ డిజైన్ పరంగా చూసుకున్నా, డిస్ప్లే పరంగా చూసుకున్నా, నాకు డిస్ప్లే కూడా దానిలోనే బెటర్ క్వాలిటీ డిస్ప్లే ఉన్నట్టు అనిపించింది. అండ్ కెమెరా పరంగా చూసుకున్నా, ఎక్స్ట్రా ఫీచర్స్ పరంగా చూసుకున్నా, దానిలో మీకు డాల్బీ అట్మాస్, NFC ఇట్లాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి. బ్యాటరీ ఒక 500 mAh బ్యాటరీ తగ్గుతుంది, ఫాస్ట్ ఛార్జింగ్ కొద్దిగా తక్కువ ఉంటుంది, కానీ బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. సో నన్ను అడిగితే దీనికంటే కూడా అది బెటర్ వాల్యూ ఫర్ మనీ, అండ్ కెమెరా మెయిన్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి అది బెటర్ చాయిస్ అనమాట. లేదు కెమెరా నాకు మెయిన్ ఇంపార్టెంట్ కాదు, ఫ్రంట్ కెమెరా అంత బాగాలేకపోయినా పర్లేదు, నాకు బ్యాక్ సైడ్ కెమెరా బాగుంటే చాలు, పర్ఫార్మెన్స్, బ్యాక్ సైడ్ కెమెరా ఇవి రెండు నా మెయిన్ ప్రయారిటీ, అండ్ దీంతో పాటు కస్టమ్ వాయిస్లో ఉండే ఫీచర్స్ కావాలి, యాప్ లాక్ కానీ, డ్యూయల్ యాప్స్ కానీ, కాల్ రికార్డింగ్ అప్పుడు అనౌన్స్మెంట్ లేకపోవడం కానీ, ఇట్లాంటి ఫీచర్స్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి 25,000 రూపాయల ప్రైస్ పాయింట్లో కాదు, 22,000-23,000 రూపాయలకి ఆఫర్స్లో వచ్చినప్పుడు కన్సిడర్ చేయండి. 25,000 రూపాయలు ఎందుకో కొద్దిగా నాకు ఎక్కువ అనిపించింది. ఇది ఓవరాల్గా నా రివ్యూ అయితే, మీ డెసిషన్ మేకింగ్ నేను ఈజీ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా కానీ వీడియోని కొద్దిగా లైక్ చేయండి, అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో జెన్యున్ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి 100K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం, సపోర్ట్ చేసి తొందరగా 100K మార్క్ని రీచ్ కావడానికి నాకు హెల్ప్ చేయండి. అండ్ ఒకవేళ మీరు కానీ ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అఫిలియేట్ లింక్ పెడతాను, దాన్ని యూస్ చేసి ఈ ఫోన్ కొంటానని ట్రై చేయండి, దానివల్ల నాకు ఎంత కొంత అఫిలియేట్ కమిషన్ వస్తుంది, ఆ అఫిలియేట్ కమిషన్ ఇట్లాంటి మరెన్నో ఫోన్స్ కొన్ని రివ్యూ చేయడానికి నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, బాయ్ బాయ్.